రుణాలపై మారటోరియం వడ్డీ పూర్తిగా రద్దు. చిన్న పరిశ్రమలను ఆదుకోండి. తక్షణ చర్యలు చేపట్టండి. కేంద్ర ఆర్థిక మంత్రికి కేటీఆర్ లేఖ. మోడల్ స్కూల్స్ దరఖాస్తు గడువు పొడిగింపు. ఈ నెల 11వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. మల్టీపర్పస్తో పని ఒత్తిడి. గుర్తింపు లేకుండా పోయిందని కార్మికుల ఆవేదన. జీవో 51 రద్దు చేయాలని డిమాండ్. పెండింగ్ వేతనాలను చెల్లించాలి. కరోనా కాలంలో ఫ్రంట్లైన్ వారియర్లుగా పనిచేస్తూ సర్వీసులు అందించిన తమకు పెండింగ్ వేతనాలను చెల్లించాలని 104 ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రచ్చ రవీందర్ కోరారు. ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు నిర్వహించాలి. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ఉపాధ్యాయులకు బదిలీలు పదోన్నతులను ప్రభుత్వం వెంటనే నిర్వహించాలని ఎస్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం పర్వతిరెడ్డి పేర్కొన్నారు. రేపు రాత్రి నుంచి 2 రోజులు ప్రభుత్వ వెబ్సైట్లు పనిచేయవు. నిలిచిపోనున్న ఆన్లైన్ సేవలు. యూపీఎస్ స్థాయి పెంపు నేపథ్యంలో అంతరాయం. కిషన్ రెడ్డికి ప్రమోషన్. తెలంగాణ నుంచి తొలి కేబినెట్ హోదా మంత్రి. కల్చర్ టూరిజం ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ కేటాయింపు. వైద్య శాఖలో 18 మంది అధికారులకు పదోన్నతులు లభించాయి. ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ విభాగంలోని అధికారులకు అసిస్టెంట్ డైరెక్టర్లుగా పదోన్నతులు కల్పిస్తూ సీఎస్ సోమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. జీతాలకు పైసలు లేవు. ఆర్థిక కష్టాల్లో కేఆర్ఎంబి 3 ఏళ్లుగా 1 రూపాయి ఇవ్వని ఏపీ. ఈ ఏడాది వాటా నిలిపేసిన తెలంగాణ. వేతనాలకు కావాల్సింది 7 కోట్లు. ప్రస్తుతం బోర్డు చేతిలో 2.93 కోట్లు. కాంట్రాక్ట్ కార్మికులందరికీ పీఆర్సీ అమలు చేయాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ఐఎఫ్టీయు కార్యాలయంలో బుధవారం పి సతీష్ అధ్యక్షతన అసంఘటిత రంగ కార్మికుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఐఎఫ్టీయు జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ సంజీవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి హామీ ప్రకారం కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మిట్ చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. నూతన వేతనాల్లో అక్రమాలకు తావివ్వద్దు. పీఆర్సీని పారదర్శకంగా అవినీతి లేకుండా జాప్యం చేయకుండా ఉపాధ్యాయులకు అందించేలా ఎస్టీఓలను ఆదేశించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా శాఖ జిల్లా ట్రెజరీ అధికారిని కలిసి కోరారు. పదవీ విరమణ అందరికీ వర్తించదా? రిటైర్మెంట్ వయసు పెంచిన ప్రభుత్వం, నెలలు గడిచిన వర్తించని వైనం పట్టించుకొని తెలంగాణ సర్కార్ ఆందోళనలో గృహ నిర్మాణ సంస్థ ఉద్యోగులు. ఉద్యోగ విరమణ చేసిన వారికి వేతనాలు బెనిఫిట్స్ లేవు.